హలో ఎవరే? హలో మున్న, నేను ఆకాశరామన్నని మాట్లాడుతున్నాను. ఆకాశరామన్న? ఆకాశరామన్న పేరుతో నా ఫ్రెండ్స్ ఎవరు లేరే. హలో రేయ్, ఎవర్రా నువ్వు? నీ పేరు ఎప్పుడు నేను వినలేదు. నా పేరు నీకు తెలియకపోవచ్చు, కానీ నీ పేరు నాకు బాగా తెలుసు. అరే నీకు దండం పెడతానరా, నీ బేస్ వాయిస్ తో నన్ను భయపెట్టి చంపకరా బాబు. ముందు నీకేం కావాలో చెప్పు. కిలక్కాయ్, కంగారు పడకరా. ఇప్పుడు నేను చెప్పే మాట వింటే నీ గుండె మూడు ముక్కలుగా పగులుతుందిరా. ఓర్ని, నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ వా? అమ్మా, ఇందాక నుంచి ఆ కేజీఎఫ్ విలన్ల తెగ భయపెట్టేశావు కదరా. నీకేమన్నా షుగర్ వ్యాధి ఉందా? నేను చెప్పేది పూర్తిగా వినవా? ఒరే, నేను చెప్పేది సరిగ్గా విను. సర్కస్లో కోతిలా ఓ చిరాకు పడిపోకు. నీ ఫ్రెండ్స్, అదే నీ పిల్ల బచ్చా గ్యాంగ్, అందరూ నిన్ను వేరు చేసేసి వాళ్ళు సపరేట్ గా వినాయచోతి పంత వేస్తున్నారా. ఇవాళ సాయంత్రం వాళ్ళందరూ నిన్ను సైడ్ చేసేసి బొమ్మను కూడా బుక్ చేసేదని ప్రిపేర్ అయిపోతున్నారు. ఎంతకు తెగించారా ఆఖరికి. అరే ఏంట్రా ఆ కర్రలు అక్కడ పెట్టారు? ఒరే ఆ రాళ్ళు తీసి కాస్త మట్టి లెవెల్ చేయండిరా. ఒరే ఒరే ఆ ప్లాస్టిక్ కవర్లు అవి తీసేయండిరా అక్కడి నుంచి. అబ్బా ప్రతిదీ చెప్పలేకపోతున్నాడురా మీకు. ఏంట్రా కొండ ముచ్చుల్లో మొహాలు వేసుకుని అలా చూస్తున్నారు? తొందరగా తేవలండి, అవతల బొమ్మ బుక్ చేయడానికి వెళ్ళాలి మనం. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, మా మీద ఏంట్రా నీ పెత్తనం. రేయ్, దగ్గరుండి అన్ని పనులు చేయించాలంటే మాట అనుకున్నారేంట్రా? ఒకసారి నువ్వు కూడా ప్రెసిడెంట్ అయి చూడు, అప్పుడు నీకే అర్థం అవుతుంది. అవునా? అయితే నువ్వు కూడా మున్నగాల్లాగా గ్రూప్ నుంచి బయటకు మింగే, అప్పుడు నేను ప్రెసిడెంట్ అవుతాను. మీ అబ్బా బొమ్మ స్పాన్సర్ ని నన్నే మింగిమంటారా? ఒరే మీ దగ్గర ఉన్న 500తో 5 రోజులు పండుగ చేసేద్దాం అనుకుంటున్నారా? ఓరి బాబు, నీకంటే మున్నగాడే బెస్ట్ రా బాబు, కాస్త అయినా సహాయం చేస్తాడు. నువ్వు తెల్లారి నుంచి అత్తి ఇత్తి అని చెప్పి తెగ మింగుతున్నా మమ్మల్ని. ఒరే ఏ నోర్రా బాబు, నీ నోరుతో మున్నగాడి పేరు తలుచుకున్నావు, ఆ యద వచ్చేస్తున్నాడు అప్పుడే. అరే మామా, ఈ స్పీడ్ చూస్తే కంపల్సరిగా ఈ రమేష్ గారిని నరికేస్తాడు రా. స్పీడేంట్రా, పిచ్చి పెట్టిన కోతలా ఎగురుకుంటూ మరే వచ్చేస్తున్నాడు. అమ్మరే ఒరే, ఎవడన్నా వెళ్ళా నా పండ్రా బాబు, ఆ నిజంగా నన్ను చంపేయడానికి వస్తున్నట్టున్నాడు. అమ్మ మామా దగ్గరికి వచ్చేస్తున్నాడు రా. వాడే అరే మామా, నేను ఏం ద్రోహం చేశాడ్రా మీకు, ఎంతగా తెగించారా ఆఖరికి. వారిని ఒరే చూస్తూ పోసుకోవడానికి కూడా అందరం కలిసే కదరా పోయేవాళ్ళం. నీకు ఏం మాయరోగం వచ్చిందిరా ఇప్పటికిప్పుడే నన్ను ఒక్కడనే వదిలేసి పందిరి ఈడ్చడం కుదర మొదలెట్టేశారు కదరా. రాయ్, మా పందిరి ఇప్పుడు రావద్దని నీకు ముందే చెప్పాను కదా, అయినా సిగ్గులు ఎక్కడికి ఎందుకు వచ్చాడికి. ఒరే మీకంటే ఆ తాలిబాన్లే చాలా నయ్యవరా, కాస్త కూర్చో జాలి చూపిస్తారు. ఎదవల్లారా 2 రూపాయలు చందా తక్కువైందని చెప్పి నన్ను కమిటీలోంచి బయటకు వెళ్ళేసేస్తారా? ఏంటి బాబు 2 రూపాయలు తక్కువైందా చందాకి? ఎంతకి? 5 రూపాయలుగా 10 రూపాయలుగా ఎల్లహే, మమ్మల్ని చిన్న గుంటలు చేసేసి మా దగ్గర 1000కి 1000 చందాలు దొబ్బేద్దాం అని చూసా. నువ్వు మాటకు రూపాయి ఖర్చు పెట్టకుండా మొత్తం పెత్తనం అంతా చలాయేద్దాం అని చూసా. ఏంట్రా వాడి మీద ఎలా పడిపోతున్నా, అయినా నీకంటే చాలా బెటర్ లేరా. ఏంట్రా వాడిని చూడగానే ప్లేట్ మార్చేశారు, ఇందాక వాళ్ళు లేనప్పుడు బాండ బూతులు తిట్టారు మర్చిపోయారా? ఇందాక నుంచి మాతో ఆ రాళ్ళు రప్పలు కొట్టించావు కదా కూలోళ్ళగా. అరే మొన్న ఈడత నీకేంట్రా, నువ్వు మళ్ళీ గ్రూప్ లోకి వచ్చే మావా? అరే ఈడు గ్రూప్ లో ఉంటే నేను ఉండనురా. అయితే మింగిరా, నిన్నెవడో ఉండమని ఇక్కడ ఎవడో బతిమాలట్లేదు. రే ఇక ఆపండిరా బాబు, ఇలా ఒక్కొక్కడు గ్రూప్ నుంచి బయటకు వెళ్ళిపోతే మన పిల్ల బచ్చా గ్యాంగ్ పరువు ఏమైపోతురా. ఒక్కేం కాదు, నేను బయటకు వెళ్ళిపోతే ఆ బొమ్మ కొండకి డబ్బులు ఉండవని యాక్టింగ్. రే ముందు ఇక్కడ నుంచి మింగే, నువ్వు ఏదో 50 అడుగులు బొమ్మ కొనిచ్చినట్టు తెగ బెల్ డబ్బులు ఇచ్చేస్తున్నా. ఇచ్చేది 4 అడుగుల బొమ్మ, దానికేమో 400 సార్లు ఊరంతా డబ్బు కట్టుకుని తిరుగుతా. ఒరే ఈడు ఇంకా పర్లేదురా బాబు, వీళ్ళు బాబు ఉన్నాడు కదా, వాళ్ళైతే ఆటో వేసుకుని ఊరంతా సాటింపు కూడా వేసుకుంటాడే. మీ ఇద్దరికి చెప్తున్నాను, నన్ను అంటే అనండి, మా బాబు జోలికి కానీ వచ్చారో మర్యాద గుండదు. అంటానరా ఇప్పుడు ఏ పీక్తా నువ్వు. రే 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 ఆగండి రా, ఎంత కాపోయినా అది మన ఫ్రెండ్ కదరా. రే అందరం కలిసి ఒక్కొక్క పని చేస్తేనే సక్సెస్ అవుతాం రా, అంతేగాని ఇలా మనలో మనం కుమ్ములడుకుంటే ఆ పక్క పందిరోల దగ్గర మన పరువు పోతుంది రా. ఆపు,
మొగ్గలో మొహం పెట్టుకుని సెంటిమెంట్ అయ్యి చెప్పక. ఒరే ఇలాంటివన్నీ మనకు వర్కౌట్ కావు, కానీ ముందు ఆ బొమ్మ సంగతి ఏంటో ఆలోచించండి. అరే మొన్న మా ఇంటి దగ్గర అయితే పెద్ద పెద్ద బొమ్మలు తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారా, ఈసారి అక్కడ కొందాం మనం. బా బంగారం అయిపోయిన సంవత్సరం బొమ్మలు రా నాయన, వాటికి పెయింట్ వేసేసి మళ్ళీ అమ్ముతున్నావు కొత్తలాగా. ఒరే ఆ బొమ్మలు కొంటే ఇడికి 5-10 కమిషన్ వస్తుంది అనుకుంటారా? ఒరే ఇక్కడ అక్కడ అని చెప్పి తణుకు తెచ్చి కంటే మనం ఎప్పుడు కొంటామే అక్కడికే పోయి కొండం మంచిదిరా. అమ్మా వచ్చావురా నాయన. ఒరే పోయిన జన్మలో నువ్వు ఆటో డ్రైవర్ అయ్యి ఉంటావురా, అందుకే కనపన్ను గొంతులో అలా దింపేసి మా బొక్కలని ఎరగొట్టుస్తావు. అమ్మా అరే బొగడా నువ్వు ఓసీగా వచ్చినోడు, మూసుకున్న మూల కూర్చో, అంతకని ఎక్స్ట్రా మాట్లాడు నా దగ్గర. ఈడొక్కడు ప్రతిదానికి ఫీల్ అయిపోతుంటాడు. అరే ఏంటి రా చూస్తున్నారు, తొందరగా ఏదో ఒక బొమ్మ సెలెక్ట్ చేయండి రా. అబ్బబ్బబ్బా మామా ఎంత బాగున్నాయి బొమ్మలు. ఒరే ఆ పెద్ద బొమ్మ బుక్ చేసేద్దావరా. నీ అబ్బా అది పెద్ద బొమ్మలా కనిపిస్తుందిరా, చూస్తే 2 అడుగులు కూడా లేదు. నీ అబ్బా మీ బాబు 4 అడుగులు బొమ్మ కొనమన్నాడు, డబ్బులు ఇచ్చారన్నా, ఇక్కడికి వచ్చాక నీ కుక్క బుద్ధి మళ్ళీ చూపించుకుంటున్నావా? రే మధ్యలో మీ ఇష్టం ఏంట్రా, అయినా మీరేవర్రా ఈ సైజు బొమ్మ కొనాలి, ఎంత డబ్బులతోనే కొనాలని అన్ని మీరే చెప్తే ఇంక నేనెందుకు డబ్బులు ఇచ్చే? అరే మామా కాస్త ఆలోచించరా, ఇలా చిన్న చిన్న బొమ్మలు పెట్టావు అంటే మనల్ని చిన్న గుంటల కింద లెక్కేస్తారా? అదే మన కాలనీ అమ్మాయిలు కూడా చూసారనుకో మన పరువు పోతుందిరా. కాస్త ఆలోచించరా, కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే కాస్త పెద్ద బొమ్మ తీసుకుందాంరా. సరే సరే నీ దగ్గర డబ్బులుంటే బుక్ చేసి. అరే ఎంతకి మీ నాన్న ఎంత డబ్బులు ఇచ్చారా? మామ బొమ్మకి పూసామలు కలిపి మా నాన్న 2,500 రూపాయలు ఇచ్చారా. 2,500 ఇచ్చాడా, ఏం చేసుకుంటావా, అటుకులు బెల్లం కొనుక్కుందావా? ఏంట్రా ఈ డైలాగ్ ఎక్కడ వినట్టుందా, నేను ఇలా 500 చందేస్తానంటే ఇలా కమ్మదొబ్బావు కదా, సేమ్ డైలాగ్ మళ్ళీ నీకు రిపీట్ చేశారు. మామ మామ ఈ బొమ్మలు కొనకూడదురా, మనం ఇవి గానీ నిమజ్జనం చేసామనుకో ఆ చెరువులో చేపలు తాబేలు లాంటివన్నీ చచ్చిపోతాయిరా. అవునవును మామ ఈడు చెప్పింది చాలా కరెక్ట్, ఈ సంవత్సరం మనం మట్టి బొమ్మే కొందాంరా. మామ చూడరా ఆ కలర్ బొమ్మల కంటే ఈ మట్టి బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో. అబ్బా మామ ఈ బొమ్మ చాలా బాగుందిరా, ఈసారి దీన్ని ఫిక్స్ చేసేద్దాంరా. ఏయ్ ఆపండిరా, ఇంకా మట్టి బొమ్మ అయితే నేను 1 రూపాయి కూడా చందా ఇవ్వనరా. నీకేమైనా మెంటలు ఉందేట్రా, ఎంత అందంగా ఉన్న మట్టి బొమ్మలు తీసి ఆ ప్లాస్టర్ పేర్స్ బొమ్మలు కొంటానంటావా? ఒరే వాటి వల్ల ఎంతో లాస్ అని తెలుసు కదరా నీకు. సరేరా ఇదిగో ఈ చందా డబ్బులు మీరు తీసుకుని మీకు నచ్చినట్టుగా మీరు ఏదో చేసుకోండి, ఇక నేను ఈ గ్రూప్ లో ఉన్ను ఈ పండుగ చేయను, పోతున్నాను నేను. మామ మామ ఆగరా ఆగు, ఒరే నీకు నచ్చిన బొమ్మ కొంటాను ఆగరానే. ఒరే నీ అబ్బా ఇలా రోజుకొకటి కంప్యూటర్ నుంచి బయటకు వెళ్ళిపోతుంటే ఇక ఈ పండుగ జరిగినట్టే. తెల్లారు 10 అవుతుంది, నీ కొడుకు ఇంకా నిద్ర లేవడేంటే? అమ్మా కాస్త కాఫీ ఉంటే ఇవ్వవే. ఏరా ఏం సంగతి, వారం రోజుల నుంచి చూస్తున్నాను అర్ధరాత్రి అయితే కానీ కొంపకు రావట్లేదు, తెల్లారు 10 అయితే కానీ నిద్ర రావట్లేదు, ఏంటి సంగతి? అలా అంటారేంటండి, వినాయక చవితికి ఇంకా వారం రోజులు కూడా టైం లేదు, ఆ పందిరి పనులు బయట పనులు చాలా ఉంటాయి కదా. అంటే ఇంకో 10 రోజులు ఇలాగే బలాదూరులు తిరుగుతామని చెప్తున్నావా? అంతేగా అంతేగా. రాయ్ ఇక్కడ తన్నానంటే ఎగిరి బాత్రూమ్ కమోడ్లో పడతావు వెళ్ళి. ఒరే ఓ 4 పోరంబో కేదవులు వెనకేసుకుని తిరగటం కాదురా, ఇంట్లో కూర్చొని పుస్తకం తీసి బుద్ధిగా చదువుకోరా. ఏంటండి మీరు సంవత్సరానికి వచ్చే ఒక పండగ దాన్ని కూడా జరుపుకోవద్దంటే ఎలా అండి? ఒరే నిన్ను పండగ చేసుకోవద్దు అంటలేదురా, పండగ పేరు చెప్పుకుని ఊరి మీద అలా అడ్డగడలు తిరగకుండా ఇంట్లో కూర్చొని చదువుకోరా అంటున్నాను. సర్లేండి రోజు మీతో ఉండే గొడవ గానీ ఈ సంవత్సరం చందా వేస్తారా ముందా మాట చెప్పండి. చందానా రాసుకో. 10,116 ఇస్తారా? కాదురా 16,000. ఏంటి 16,000? రే మొహం ఏంట్రా కంచగాడిదలో పెట్టో, ఏ ఈ డబ్బులు సరిపోవా నీకు? అబ్బబ్బబ్బబ్బా 16,116 అంట, ఎంత మంచి దయా హృదయం మీది. ఏంట్రా
తిక్కతిక్కగా ఉందా? లేకపోతే ఏంటండి, మా రమేష్ గడ నానా 10,000 రూపాయలు పెట్టి బొమ్మ స్పాన్సర్ చేస్తున్నాడు. ఆఖరికి ఆ పక్కోడి గాడు అలాన 5,000 రూపాయలు పెట్టి పంతులు స్పాన్సర్ చేశారు. చివరికి ఆ పెడతగాడు నాన్న కూడా 3,000 రూపాయలు ఇచ్చి పూజ సామాన్లు కొన్నాడు. ఇక మీరేంటండి, అర్ధనోట పదహారులు ఇస్తారా? అన్నిటికి వాళ్ళే డబ్బులు ఇచ్చారు కదరా, ఇంక అర్ధనోట పదహారులు ఎందుకు? అవి కూడా తిరిగిచ్చాయి నాకు. మీ వల్ల నా ఫ్రెండ్స్ దగ్గర నా పరువు అంతా పోతుందండి. ఆఖరికి దేవుడి దగ్గర కూడా పీరాస్తారం ఏంటండి? మున్నా బియ్యం బస్తా మూసే కూలోడికి ఆ బస్తా కొనుక్కునే స్తోమతుండదురా, అదే బియ్యం బస్తా తిన్న డబ్బున్నోడికి దాన్ని మూసే ఓపుకుండదురా. ఈ విషయం గుర్తుంచుకో. చూడండి, ఈ సోదు డైలాగులు మీ వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకోండి, నా దగ్గర కాదు. నాన్నగారు మీరేం చేస్తారో నాకు తెలీదు, సాయంత్రం కల్లా 3,000 రూపాయలు చందా పట్టుకుని నాకు రెడీగా ఉండాలి. రే మున్నా, పూజ అయిపోయాక పందిరిలో శనగపప్పు ఇంకా కొబ్బరి చిప్పులు అవన్నీ అందరికి పనిచేయకుండా ఇంటికి తీసుకొచ్చిరా, ఎంత చెక్క కొబ్బరి పచ్చడి చేసుకుని తినొచ్చు మనం. అమ్మ, ఎక్కడైనా సరే ప్రసాదం ఆ దేవుడికి పెట్టి జనాలు పంచాలి, అంతేగాని మూట కొట్టుకుని ఇంటికి దొబ్బుకొచ్చి కొడదు. ఒరే, మీ పందిరిలో అన్నదానం గట్ట చేస్తారు కదా, అప్పుడు ఆ నూనె ప్యాకెట్లు కందిపప్పు ప్యాకెట్లు ఉంటాయి కదా, ఓ 4 ప్యాకెట్లు సైడ్ చేసి తీసుకొచ్చిరా. ఒరే, ప్రతి నెల కొనలేక నా జోబుకి బొక్కడు పోతుందిరా. మీరు చెప్పినట్టు చేస్తే లాస్ట్లో ఆ వినాయకుడికి బదులు నన్ను నిమజ్జనం చేసేస్తారు. అయినా ఎప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దొబ్బుకొచ్చిమంటారు, కానీ ఎప్పుడైనా సరే 1 రూపాయి దాన ధర్మం చేశారా మీరు? ఏంట్రో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఇంట్లోంచి గెంటేశాననుకో, ఆఖరికి ఆ మూటలు మూసుకుని బతకాల్సి వస్తుంది నీకు. ఊరే, ఇలా ఆయన కాడికి కానిదానికి ఉన్నదంతా ఊర్లో వాళ్ళు దోచిపెట్టామనుకో, ఆఖరికి మన ఇద్దరం ముష్టెత్తుకోవాల్సి వస్తుంది రోడ్డు మీద. కాస్త బిర్యానీ కానీ చికెన్ జాయింట్లు కానీ ఉంటే ఎట్టండమ్మా? అమ్మా, మటన్ బిర్యానీ కానీ బీర రోల్స్ కానీ ఉన్నా పర్లేదమ్మా, ఏ పూటకి వచ్చేస్తే పోతుంది తల్లే. అమ్మా, కాస్త ముస్తేయండమ్మా, మీ పిల్లల పాప సల్లంగా ఉంటారమ్మా. బాబు, కాస్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రా బాబు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రమ్మా. అమ్మో, వద్దు వద్దు, నాకు ముష్టి బతుకొద్దు. ఏరా, ముష్టి గట్టప్పులో అంత దరిద్రంగా ఉన్నావా? అంతలా షాక్ అయిపోతున్నావు. అమ్మో నాన్నగారు, కళ్ళలో కూడా ఊహించుకోలేనండి బాబు. వద్దు వద్దు, ఈ రోజు నుంచి 1 పది పైసలు కూడా ఎవరికి దానం చేయను. అదిరా, ఇప్పుడు మన లేకి వంశం ఆనిముత్యం అనిపించుకుంటున్నావురా. నన్ను ఆశీర్వదించండి నాన్నగారు. శీఘ్రమేమో ముష్టి ప్రాప్తి రాస్తూ నాలాగే 4 చెడ్డీలు 3 బనీలతో జీవితాంతం ఎంజాయ్ చేయరా. Few moments later. ఆమా, టైం చూసావు ఎంత అయిందో, నిన్ను ఏ టైం రమ్మంటే ఏ టైంకి వచ్చావరా? ఓర్ నీ అబ్బా, ఆ బజార్లో జనాలందరూ దాడుకుని వచ్చేటప్పటికి నా గుత్తు గులాబ్ జామ్ అయిపోయింది తెలుసా నీకు? అవునరా, మీ ఇల్లేమో అటుపక్క ఉంది, మరి నువ్వెందుకు రా బజార్ లోపల నుంచి వచ్చా? అంటే మామా, పండగ దగ్గర ఉంది కదా, మన ఊళ్ళో ఉన్న గుంటలందరూ ఆ బజార్కే వస్తారా, ఏదో కాస్త ట్రై చేసాను వర్కౌట్ అవుతుందేమో అని. తాపన కొడక, నీకోసం మేము గంట నుంచి కుక్కలా వెయిట్ చేస్తుంటే నువ్వు బజార్లో గుంటలకు బీట్ కొట్టుకొని వెళ్ళిపోతావా? అయినా మొక్క ఏదో ముందు చెప్తే మేము కూడా వద్దు కదరా. సరిపోయారా, ఇంకా పందిరి సరిగ్గా ఇయ్యలేదు, అవతల పంచలు బుక్ చేయలేదు, ఇంకా డిజైన్ సెట్ చేసుకోలేదు, ఇన్ని పనులు వదిలేసి గుంటల కోసం కొట్టుకున్నారా? రే పెడతా, ఏంట్రా ఒకడే ఉన్నావు, నీ తోక పకోడి గడిగిడి. ఇంకెక్కడ పకోడి గడరా, వాడు ఆ పెద్ద బొమ్మ కంపెనీలో జాయిన్ అయిపోయి వెళ్ళిపోయి. పోనీ లేరా, వాళ్ళు లేకపోతే మనం ఉన్నాం కదా, పదండి పంతులు గారి దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేద్దాం. అరే మామా, మా ఇంటి దగ్గర అద్భుత సినిమాలో బ్రహ్మానందాలంటే పంతులు ఒకడు ఉన్నాడు రా, వాడిని సెట్ చేసేద్దామా? రే మామా, మన రేంజ్కి వీళ్ళు ఎవరూ సరిపోరు రా, మనకు ఆ శంకరాభరణం శాస్త్రి గారే కరెక్ట్. ఒరే, ఆయన మై కొట్టుకుని మంత్రం కానీ చదివాడంటే ఊళ్ళో జనాలందరికీ చోవులోంచి రక్తాలు కారిపోవలసిందే. చంద్రకళ చంద్రకళ చంద్రకళ, ఏమిటో వినాయక చవితి దగ్గర పడిపోతుంది, ఒక్కడంటే ఒక్కడు, ఒక్కడంటే ఒక పిల్ల పిశాచి మా ఇంటి వైపు రావటం లేదు. ఛా, నేను దొంగ పంతులన్నీ కొంప తీసి తెలిసిపోయిందో ఏమిటో. అదిగో పిల్ల పిశాచ్యుల గ్యాంగ్ వస్తుంది, ఎదవలు పోయినసారి అరటి పండు తొక్క కూడా వదలలేదు, రాని రాని ఈసారి అంతకు అంత పిండి వసూలు చేస్తాను. అరే మామా, పంతులు గారు ఏట్రా మన వైపు కోపంగా చూస్తున్నారు? నీ అబ్బా, పోయినసారి ఆ పంతులు గారు కొబ్బరి చెప్పులన్నీ ఎత్తుకెళ్ళిపోయాయి కదా కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి, అందుకే అలా చూస్తాను కాసి.
ఎందుకురా సిగ్గులేకుండా నవ్వుతున్నా? అబ్బా అక్కడికి నువ్వేదో పెద్ద పచ్చిరెత్తలో నవ్వుతున్నా. ఒరే ఆ కోతిగాడు కొబ్బరి చెప్పులు ఎత్తికెళ్ళిపోతే నువ్వేమో ఆ అంటి పళ్ళును ఆ యాప్లిస్కాయలు ఎత్తికెళ్తాయి కదా, మర్చిపోయావా? రే ఆపరా, పెద్ద పచ్చిరెత్తలో బెల్లొప్పిస్తున్నావు. పంతులు గారికి ఇచ్చిన తాంబూలంలో ఆ 2 రూపాయల 1 రూపాయి కసలు అన్ని దొబ్బిస్తావు కదా లాస్ట్ టైం నువ్వు. ఏమిట్రా పెళ్ళపి సాచెల్లారా, మా ఇంటి ముందే తిష్ట వేసి మా ఇంటి వైపు ఏదో చేతబడి చేస్తున్నట్టు చూస్తున్నారు, ఏమిట్రా సంగతి? అబ్బే అదేం లేదు పంతులు గారు, చవితి వస్తుంది కదా ఆ పూజలు గట్ట జరిపించడానికి మీతో మాట్లాడడానికి వచ్చామండి. అరే నేను ఎవరి పందిరికైనా వస్తాను గాని మీ పందిరికి అయితే మటుకు సచిన రానరా? పోయినసారి ఈ కోతి విధవ నా మర చెంపు దాచేశాడురా. పంతులు గారు పాపం ఏదో తెలియక చేశాను అనుకోండి, ఈసారి క్షమించి వచ్చేయండి. మీరు ఎంత బతిమాలినా సరే నాకు ఖాళీ లేదురా, మీ వీధిలోనే 12 పందిర్లు పైగా ఒప్పుకున్నాను. మరి అమ్మ ఇన్ని పందిర్లు ఒప్పించుకున్నా, ఒరే వినాయక చవితి అయ్యేటప్పటికి ఇంకో 2 ఇళ్ళు కొనేస్తారా? ఏమిట్రా సొనుగుతున్నారు అప్రాచప పెదవుళ్ళారా? ఏం లేదు పంతులు గారు, మీకు మా వీధిలో మామూలు ఫాలోయింగ్ లేదు, అందరు ఆడవాళ్ళు మీ గురించే మాట్లాడుకుంటున్నారు. మీరు కానీ మా పందిరికి కానీ వచ్చారనుకో రాత్రులు టీవీ సీరియల్ చూడడం మానేసి మీ మంత్రాలే వింటూ కూర్చుంటారు. అవునా? ఒరే ఈ మధ్య కాస్త పొట్ట బట్ట పెరిగిపోయినరా, లేకపోతే ఆ కాలేజీ అమ్మాయిలు కూడా నన్ను ఊపిరాడకుండా నలిపేసేవారు. ఈ మొక్క గానే పేరెంట్స్ వింటే మీకు నిజంగానే ఊపిరాడకుండా చంపేస్తారు. నోరు మీరా, ఇప్పుడు గానే రాలేదనుకో తర్వాత నువ్వే మంత్రాలు చదవాల్సి వస్తుంది. అమ్మో వద్దురా బాబు వద్దు, పోయినసారి అలాగే మంత్రాలు తప్పు చదవాలని మీ బాబు నా తుప్పు మొత్తం వదిలించాడు. మరి అందుకే నోరు ముసుకుని కూర్చో అంటుంది. ఒరే ఈయనైతే 1-3 వేళ్ళు సెట్ అయిపోతారు మనకి చీపిగా. ఏమిట్రా గుసగుసలాడుతున్నారు? ఏం లేదు పంతులు గారు, ఈ పండగ 5 రోజులు పూజలు జరిపించడానికి ఏమాత్రం సంభావన పుచ్చుకుంటారని అడుగుతున్నాం. ఏముందిరా అందరూ ఇచ్చినట్టే 10,116 ఇప్పించండి. భాగ్యం భాగ్యం తొందరగా ఇట్రావే. అబ్బా ఎందుకండి చెవి కోసిన మేకలు అంత గట్టిగా అరుస్తున్నారు? మేక లేదు కోడి లేదు, ఒకసారి వాడి వైపు చూడవే, మన కోతిగాడు ఎంత బాగా కూర్చుని చదువుకుంటున్నాడో బుద్ధిగా. దీనికోసం ఆయన అర్జెంట్ గా నన్ను పిలిచారు. మీ వల్ల అవతల పొయ్యి మీద పోపు మాడిపోయిందండి. వస్తే తాలింపొహం దానా, అవతల మన కొడుకు ఇన్ని రోజులకి బుద్ధిగా కూర్చుని చదువుకుంటుంటే ఆనందం పడకుండా అవతల పోపు కోసం ఆలోచిస్తున్నావా? మీ మొహం ఏడ్చినట్టే ఉంది మీ తెలివి. వాడేం క్లాస్ పుస్తకాలు తీసుకుని చదవటం లేదు, ఆ వినాయక చవితి చంద పుస్తకాలు పట్టుకుని పట్టులు పడుతున్నాడు. వాడు పుస్తకాలు తీసి చదవడం, మీరు బేరవాడకుండా సామాన్లు కొనడం, ఈ రెండు ఈ జన్మలో జరగవు. కానీ ఏమండి మీకు ముందే చెప్తున్నాను, పోపు మారిపోయిందని పప్పు బాలేదని అన్నం తినలేదు అనుకోండి కుక్కర్ గిన్నె తిరిగేసి కొట్టేస్తాను, జాగ్రత్త. ఆపవేయండి పోపు గోల, ఒరే పేపర్ చదవా, ఏం చేస్తున్నావు అక్కడ? ఏం చేస్తున్నావు చూస్తున్నారు కదా, మళ్ళీ ఏం తినట్టు ఎందుకు అడుగుతారా? ఏరా నాకు తెలిస్తే నీ నోటితో నువ్వు మళ్ళీ చెప్పవా? భాగ్యం ఆ తలుపిరకన తెగిపోయిన బాట చెప్పు ఒకటి ఉంటది, దాన్ని ఇటు తీసుకురావే. అయ్యో నాన్నగారు నేను ఏం చేస్తున్నాను కదా అని అడుగుతున్నారు మీరు. లేదురా నిన్ను నేనేం అడగలేదు, భాగ్యం చెప్పు తీసుకొస్తామా లేదా? అయ్యో నాన్నగారు ఎంత దానికి ఆ చెప్పులు బెల్ట్లు ఎందుకండి, ఏదో పరాగ్గా ఉండి సరిగ్గా వినిపించలేదు. ఏదో పరాగ్గా కాదురా, చాలా చిరాగ్గా పెట్టావు నీ మొహం. ఏరా ఏ రోజైనా సరే ఇంత శ్రద్ధగా క్లాస్ పుస్తకాలు తీసి చదివేవా? ఏంటన్నారు శ్రద్ధగానా? అబ్బా నాన్నగారు భలే టయానికి గుర్తిసారండి, పక్క వీధిలో శ్రద్ధ అనే ఒక ఆంటీ ఉంది, 116 చందా రాస్తానది, మర్చిపోయిన విషయం. అబ్బా నాన్నగారు గట్టి కొడేస్తున్నారు. పనికి మాలి యదవా, ఊర్ల మీద పడిపోయి పెద్ద పెద్ద పూజలు చేసేస్తావేట్రా, అంత పెద్దోడు అయిపోయావా? ఏరా ఇంట్లో చేసిన పూజలు నీకు సరిపోవా, పుస్తకాలు పట్టుకుని ఊరి మీద పడ్డావు? రాయ్ పండగ అయినంత వరకు గుమ్మం దాటి బయటికి వెళ్ళావో, నీ తాట తీసేస్తాను జాగ్రత్త. ఇక భాగ్యం నేను ఆఫీస్కి వెళ్తున్నాను, వీధి గుమ్మం గట్టిగా బెడాయించవే.
అబ్బాబ్బా, ఏమిట్రా నీ కోతి వేషాలు? పుస్తకం తీసుకుని కుదురుగా చదువుకోలేవా? నువ్వు ఊరుకోవే అమ్మా, అవతల జనాలు డబ్బులు పెట్టుకుని వెయిటింగ్ అక్కడ. నేను వెళ్ళకపోతే మాట వచ్చేస్తుంది ఇక్కడ. ఏమోరా బాబు, మీ అబ్బా కొడుకుల మధ్య నేను నలిగిపోతున్నాను. ఒరే నాన్నగారు చెడితే మాత్రం నేను అన్నీ చెప్పేస్తాను. ఏంటి బావా అంత టెన్షన్ పడిపోతున్నా? ఏం లేదురా, ఈ మున్నగాడు ఇంకా రాలేదు. అవతల డీజే గడు అడ్వాన్స్ ఇమ్మని రోజు దొబ్బేస్తున్నారా నన్ను? మావా, డీజే అంటే చాలా డబ్బులు ఎక్కువ ఉండాలి కదరా. మన దగ్గర అట్టిపళ్ళు కొనుక్కోడానికి డబ్బులు లేవు. పకోడీ మాటలు మాట్లాడుకో, ఊర్లో దండిని చందాలని ఏం చేస్తావరా మనం? చందాలా రే, మన మొక్కలు చూసి ఎవడిస్తారా చందాలు? మన మొహాలు చూస్తే ఎవడు ఇవ్వడం నాకు తెలుసురా. అందుకే ఆ మున్నగాని పిలిచేది. ఒరే ఆడి గాని వచ్చాడు గణంకో, ఆ ముస్టోడు కూడా జాలి పడిపోయి వాడి ముస్టు కూడా వీడికే వేసేస్తాడు. ఒరే నీ 32 పళ్ళు మరిచి లోన్ పెట్టుకో, ఆడు వచ్చేస్తున్నాడు. వాడు గాని విన్నాడంటే మళ్ళీ మొహం మెంతాకులా పెట్టుకుంటాడు. ఏంట్రా నా వైపే చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? ఏం లేదు మామా, నువ్వు మొహానికి ఏ క్రీము రాయకుండా ఇంత తెల్లగా అందంగా ఎలా ఉంటావని వీ డౌట్ రా. అరే జిమ్కి వెళ్లకుండా కొండల్లా కండ్లు ఎలా పెంచావని ఈ డౌట్ రా. అరే భగవంతుడు అందరికి అన్ని ఇచ్చిడు రా, ఏదో నాలాంటి లక్కీ పర్సన్స్ కి ఇలా లాటరీ తగిలేస్తుంది అంటే. ఏంట్రా మళ్ళీ ఏదో అంటున్నాడు? ఏం లేదు మామా, ఆ డీజే గడు అడ్వాన్స్ ఉమ్మని రోజు దొబ్బేస్తున్నాడు రా ఫోన్ లో నన్ను. అరే మామా ఎందుకు నాకు కంగారు పడిపోతున్నావు? ఇవాళ అలాగే చందా దండుతాం కదా, రాత్రి కలెక్షన్ చూసుకుని ఆడ బ్యాలెన్స్ ఆడ మొహం కొట్టేద్దాంలే. అవును మామా, ఈ రోజు చందా దండడం ఎటువైపు స్టార్ట్ చేద్దాం? అరే ముందు నేను చందా ఎంత దండే చెప్పండి రా. రే నేను మనం దండించందా మొత్తం 690 రూపాయలు రా. అందులో మనం తిన్న చికెన్ నూడిల్స్ కుక్కకూరలు అన్ని కలిపితే 270 రూపాయలు ఖర్చు అయిపోయింది. ఇంకా మిగిలినవి 420 రూపాయలు రా. 420 మామా నీకు కరెక్ట్గా సూట్ అయ్యే నెంబర్ రా. అబ్బా చూసిన చాలరా బాబు, ముందు పద, అవతల మళ్ళీ టీవీ సీరియల్ స్టార్ట్ అయిపోయి టైం అయిపోయింది. మళ్ళీ లేట్కి వెళ్ళామనుకో మొహాల మీద ఏడాలు తలుపులేసేస్తారు. రే పైన ఇంగ్లీష్ యాంటీ ఉంటది, అదే మన ఎన్ఆర్ఐ పార్టీ, చూసి నేర్చుకోండి. జాగ్రత్తగా నేను ఎలా ట్యాకిల్ చేస్తాను. అరే మామా దాన్ని ఇంగ్లీష్ లో అడగరా, దానికి ఏం అర్థం కావట్లేదు. ఆ మొన్న లేకి ఫ్రమ్ దొంపల్ బడి ఆంటీ, ఐఎమ్ సెలబ్రేటింగ్ గణేష్ పూజ, యూ గివ్ మనీ ఐ గివ్ ప్రసాదం, ఎల్లో పులిహార ఎల్లో పులిహార. నీ అబ్బా పులిహార అంటే దానికి ఏమర్థం వద్దురా. ఓకే ఓకే ఆంటీ, యూ గివ్ మనీ మనీ ఐ గివ్ ఎల్లో కలర్ రైస్ ప్రసాదం ప్రసాదం ఎవ్రీ ఈవినింగ్ ఆంటీ, లార్డ్ గణేష గివ్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్స్. అబ్బా అబ్బా మావా ఏం మాట్లాడుతున్నారో మనోడు ఇంగ్లీష్. అవును మావా నీ దెబ్బకి ఆంటీ ఫ్లాట్ అయిపోయింది, అందుకే తెల్లమొక్క వస్తుంది. అరే మావా ఏంట్రా ఇది, చచ్చిపోయిన కోళ్ళ అలా ఉండిపోయింది, మొక్కలు ఎక్స్ప్రెషన్స్ లేవు. అరే మావా నీ ఇంగ్లీష్ కి దానికి మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది, అందుకే అలా ఉండిపోయింది. నువ్వు తగ్గద్దు, ఎక్కేయి దాని మీద ఎక్కేయి. హే ఆంటీ వాట్ సింగ్ డోంట్ థింక్ డూ గుల్గుల్పే గివ్ మనీ. ఏ గోంట్లో ఏటన్నారా, నాకేట అర్థం కాకుండా. ఏంటి నీ భాష ఎలాగుంది, నువ్వు అమెరికా యాంటీ కావా? నేను అమెరికా నుంచి రావడమేట్రా, మా దాంధాల బాల్స్ కదేంటి. ఆ విషయం వదిలేయండి రా, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆ డీజే టిల్లు కానీ బయటికి పెళ్ళండి రా. సరే సరే రా అన్నా. ఓ టిల్లు అన్నా ఒకసారి బయటికి రా అన్నా, మా బాస్ వచ్చాడు, నీతో ఇంగ్లీష్ లో ఏదో మాట్లాడతాడంట. ఎవర్రా చున్నా గలీసాలే గెలక్కున్నారు, ఏం కావాలి? ఏం లేదన్నా, లాస్ట్ రోజు ఊరేగింపుకి నేను డీజే కింద బుక్ చేసుకుందామని వచ్చాం. నాకు ఖాళీ లేదురా బాయ్, ఇంకోళ్ళు ఎవరు చూసుకోండి. అన్నా అలా అనకన్నా, నువ్వే మాకు హెల్ప్ చేయాలి, మేము చాలా కష్టాల్లో ఉన్నాం అన్నా. కష్టాలా? ఏం కష్టాలు ఉన్నాయి రా బాయ్, చూడడానికి బఫుల్ లెక్కుండ్రీ. అన్నా వచ్చి దారిలో వీళ్ళెవరు రిక్సా కింద పడిపోయి చచ్చిపోయిందన్నా. నీ అబ్బా నోర్మే.
ఏంది రిక్షా కింద పడి చచ్చిపోయిందా? అట్లెట్లా బై అన్న, నేను చెప్తాను నిజమేనా అన్న, ఈ లవరు జీరో సైజ్ కోసం ట్రై చేసి సన్నగా అయిపోయిందన్న. 3 నెలల నుంచి అన్నం తినట్లేదన్న, అందుకే రిక్షా కింద పడగానే చచ్చిపోయిందన్న. ఇప్పుడే బొందరగా అట్లా పాతీసొస్తున్నావన్న. నా లవరు చచ్చిపోలేదు, ఎవరు కావాలనే చంపేస్తాడు. ఇంకెవరిని ఇదిగో భాగ్యం, తొందరగా ప్రసాదాలు ఏమో తెచ్చిపెట్టివే. అవతల పూజకు టైం అయిపోతుంది, మళ్ళీ ఉద్యమం వచ్చేస్తే మనం ఏం చేయలేము. మర్యాదగా యాప్లిస్కాయ తీసిన చోట పెట్టరా? ఏం లేదండి, యాప్లిస్కాయ మీద ఏదో పురుగు పట్టినట్టుంది, దాన్ని తుడిచేద్దామని తీసుకున్నాను. ఒరేయ్, ఆ యాప్లిస్కాయకి పురుగు పట్టిందో లేక నీకు దాని మీద మనసు పుట్టిందో నాకు బాగా తెలుసు, కానీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మూల కూర్చో. ఎక్కువ తక్కువ చేసావనుకో నీకు ఇక్కడే పెండం పెట్టేస్తాను. అబ్బా, ఈయనొకడు ఈయన తిండు నన్ను తిన్నాడు, తెల్లారి 4 గంటలు లేపేసి నానా హింసలు పెట్టేస్తున్నాడు ఈరోజు. కాసేపు కుదురుగా కూర్చోరా, పూజ అయిపోయి అన్ని నీకే కదా, నింపాదిగా కూర్చొని తిందు గాని. నాన్నగారండి, తెల్లవారు 4 గంటల నుంచి ఇక్కడే కూర్చోబెట్టారు, టైం 8 కావస్తుంది, మీరు ఇంకా పూజ చేస్తూనే ఉన్నారు. మీరు వినాయక చవితి పూజ చేస్తారా లేక శివరాత్రి జాగారం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఎదవా, ముందు చంపలేసుకో, ఆ వినాయకుడికి గాని కోపం వచ్చిందనుకో తొండంతో 2 చెంపలు వాయించి వదిలి పెడతాడు. అయినా ఓ పూట తినకుండా ఉండలేవేంట్రా, ఉదయం నుంచి తిండి తిండి అని చచ్చిపోతున్నావు అలా. భగవంతుడా, ఈయనకేమో షుగర్ ఉందని చెప్పి తెల్లవారే టీలు టిఫిన్లు అన్ని మింగేశారు, అదే మేము తింటామంటే ఓ మీద పడిపోయి అరిసేస్తారు. ఏంట్రా నా మొహం వైపు అలా చూస్తూ కూర్చున్నావు, పోయి నీ పుస్తకాలు తీసుకురా, పసుపు రాసి ఆ మూల పెడదాం. పుస్తకాలా? ఇంకా అవి ఎక్కడ ఉన్నాయండి, ఎప్పుడో సెకండ్ హ్యాండ్ కి అమ్మేశాం కదా. రే, తెస్తావన్నా బెల్ట్ తీయమంటావా? ఏంట్రా ఒక పుస్తకం తీసుకొచ్చో, కొనేటప్పుడు 2 బస్తాలు కొన్నాం కదా. అబ్బా, రాస్తూ ఉంటే అయిపోవేటండి, ఓ ఊరికి అరుస్తూ ఉంటారు అలాగా. సర్లేరా బాబు, ఏదో ఒకటి ఇవ్వు. ఒరే, క్లాస్ పుస్తకం తీసుకురా అంటే స్వాతి పుస్తకం తీసుకొస్తావా? నాన్నగారు, అది క్లాస్ పుస్తకాలనండి, అట్ట చిరిగిపోతే మిల్కీ బ్యూటీని అలా సెట్ చేశాను అనమాట. చెడగత్రి యదవా, ఇప్పుడు ఈ పుస్తకాన్ని మూల ఎలా పెట్టాలరా? ఏంటోనండి, మనకు 1 రూపాయి కూడా ఆస్తువుని మన తాతగారికి ఫోటో పెట్టి రోజు పూజ చేస్తున్నారు. పాపం చిన్న చిన్న బట్టలు వేసుకుని మనకి ఎంతలా ఎంటర్టైన్ చేస్తున్న మిల్కీ బ్యూటీకి మాత్రం ఆ మూలలు పెట్టమంటే ఓ ఫీల్ అయిపోతుంది. ఇంకా ఆపుతారా మీ తండ్రి కొడుకులు గోళ? పంపలో ఒక పండగ ఉండదు, ఒక పద్మం ఉండదు, ఎప్పుడు కాటల కుక్కలు అలా తనుకుంటూనే ఉంటారు ఇద్దరు. అమ్మా, నీకు దండం పెడతానే, ఆ ప్రసాదాలు ఏవో తొందరగా పెట్టివే, అసలే ఆకలేస్తుంది, కడుపులో పేగులన్నీ కట్టల పావంలో చుట్టుకుపోతున్నాయే. చీ వెదవా, పిల్ల బక్కసుల్లో గల 124 గంటలు ఆడిస్తూనే ఉంటావేంట్రా, అప్పుడప్పుడు దానికి రెస్ట్ ఇవ్వరా? అమ్మా, 4 గంటలు రెస్ట్ ఇచ్చానంటే 2 నిమిషాల్లో రెస్ట్ ఇన్ పీస్ అయిపోతానే. ఏమండి, వీళ్ళు చూస్తుంటే ఆ మావిడాకలు కూడా నవలు మింగేసలే ఉన్నాడు, మీరు తొందరగా పూజ కానియండి. సర్లే, ఈ ఎదవతో ఎప్పుడు ఉండేది, కానీ ఒరే కళ్ళు మూసుకుని దేవుడు దండం పెట్టుకో, నేను మంత్రాలు చదువుతాను. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం విఘ్నాయ నమః, ఓం నాగాయ నమః, ఓం గౌరీ తనయాయ నమః, ఓం. ఇంతటితో పూజా విధానం సమాప్తం. రే యదవా, పడుకున్నావా? లేలే, పూజ అయిపోయింది. పూజ అయిపోయిందా? ఏమి ప్రసాదాలు ఎక్కడ? అన్ని నావే, అన్ని నేనే తినేస్తా, నాకే ముందు ఇచ్చేయండి. చీ విధవా, ఎందుకు అంటక కుర్తి? ఒరే, దీపం కొండెక్కకుండానే ప్రసాదాలు గట్ట ముట్టకూడదా? ఏంటి, దీపం కొండెక్కాల? తిండిపోతు సన్నాసి. ఒరే, ఆ ఫోన్ ఎత్తు సావరా బాబు, రింగ్ టోన్ ఏట్రా, శ్మశానంలో చేతబడులు చేసిన వాళ్ళగా. హలో, ఎవరు?
నేనెవరా? మీ మా మొగుండ్రా? మా మా మొగుడా? తాతయ్య నువ్వేనా? నీ అబ్బా? నేను మీ తాతను కాదురా పీత. అరే రమేష్ గా, నువ్వా? ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు? రే తెల్లారే మందేమని వేసావేంట్రా? తలతగ్గా మాట్లాడుతున్నా. మంద? ఒరే ఇక్కడికి తిండికే దిక్కులేదు, ఇక మంద ఎక్కడి నుంచి వస్తుందిరా? ఒరే మొదలొష్ట పేదవా, తొందరగా మన పంచాయతీ దగ్గర రారా, పూజ మొదలైపోతుంది. ఒరే ప్రెసిడెంట్వి, నువ్వు లేకుండా పూజ ఎలా స్టార్ట్ చేస్తాను చెప్పు. ఏంటి, నేను పంచాయతీ దగ్గర రావాలా? ఒరే ఈ పరిస్థితుల్లో నేను పంచాయతీ దగ్గర రావాలంటే ముందు నా కోసం ఒక అంబులెన్స్ పంపించరా? అంబులెన్స్ మీ ఇంటికి పంపించాలా? ఏం మావా, పవిత్ర ఇంటి సంగతి మీ ఇంట్లో లీక్ అయిపోయిందా? మీ నాన్న కరతో నీ కాల్ రెండు ఎరగొచ్చాడా? నీ అబ్బా, నా సీక్రెట్లన్నీ నువ్వేరా బయట పెట్టేస్తున్నావు? అయినా నీకు ఎందుకు అంత గొలా? గొలో దొరదో ఏదో ఒకటి, ముందు నువ్వు అర్జెంటుగా రారా బాబు పంది దగ్గరికి, పంతులు గారు దొబ్బేస్తారు పూ స్టార్ట్ చేస్తానని. మావా ఏం చెప్పుకోమంటావరా, ఉదయం 4 గంటల నుంచి పచ్చి నీళ్ళు కూడా ఇవ్వకుండా ఈ పూజలో కూర్చోబెట్టాడురా. ఒరే ఇప్పుడు నేను పందిరి దగ్గర రావాలంటే ముందు నా కడుపులో ఏదో ఒకటి పడాలరా, అప్పుడే నా ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. అదేంటి మావా, ఇంట్లో పూజ చేశాను అంటున్నారు, ప్రసాదాలు గట్ట చేయలేదా మీ ఇంట్లో? ఎందుకు చేయలేదురా, అన్నీ చేశారు కానీ దీపం కొండెక్కితే గానీ ఏమి ముట్టుకోకూడదంటరా? ఆ దీపం కొండెక్కేటప్పటికి నీ దీపం గాల్లో కలిసిపోద్దురా, ఇది మట్టుకు గ్యారంటీ. అవునరా, పూజ చేసుకుంటే మీ ఇంట్లో టిఫిన్ గట్ట ఏం చేయరేంట్రా? చేస్తానన్నదిరా కానీ ఇన్ని ప్రసాదాలు ఉండాక ఇంక టిఫిన్ ఎందుకు అని చెప్పి మా బాబు మధ్యలోనే ఆపించారా. చిన్న అబ్బా, మీ బాబున తాలిబాన్లు ఎత్తుకెళ్ళిపోయినా బాగుండరా? ఒరే ఎవడికన్నా సరే ప్రసాదం ఇచ్చి మీ ఇంటికి పంపిద్దామంటే ఒక్కడంటే ఒక్కడు కూడా ధైర్యం చేయట్లేదురా, ఎక్కడ మీ బాబుకి దొరికిపోతామని. అరే మలేరియా దోమ రక్తం పీల్చుకుంటుగా మీ బాబు మనిషి కనిపిస్తే చాలరా, మొత్తం స్ట్రా వేసుకుని మెదడంతా జుర్రేస్తున్నాడు. పారంబోకు ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నావు ఫోన్లో? అమ్మాయి బాబు. అరే మామా, మీ బాబుకి ఫోన్ ఇవ్వకరా, ఇవ్వకరా మామా. ఇంకెవడండి, మా ఫ్రెండ్ రమేష్ గారు. ఇచ్చిసినట్టున్నాడు దొంగ నా కొడుక. ఏరా రమేషు, మా ఇల్లు మర్చిపోయావేంట్రా, ఇంకా ప్రసాదాలు పంపించలేదు. రే మర్చిపోకు, మేం కూడా అర్ధనోట ప్రసాదాలు చందా ఇచ్చాం మీకు. గుర్తుంది అంకుల్, నాకు బాగానే గుర్తుంది, కానీ ఇంకా పందిరిలో దీపాలు కొండెక్కలేదు, అందుకే ప్రసాదం ఎవరికి పంచట్లేదు. ఎవడరా చెప్పాడు నీకు దీపం కొండెక్కాలి, హారతి ఫ్లైట్ ఎక్కాలి, పూజ అయిపోయినంటే మనకు ప్రసాదాలు తినేయడమే. ఒరే అయినా నువ్వేంట్రా ముసలోళ్ళకి ఇంకా మోండం కలిగి పెట్టుకున్నావు, సర్లే ఓ పంచే. ఒరే ఓ పెద్ద తప్పలతోని మీ పందిట్లో ఉన్న ప్రసాదాలను సర్దేసి మా ఇంటికి పంపించిరా. ఆ చేతునేవాడిని ఆ కొబ్బరి చెప్పులు గట్ట పంపించమని చెప్పండి. సర్లేవే, అయినా వీడేమైనా పరాయవాడేంటి 10 సార్లు చెప్పడానికి. ఒరే మీ ఆంటీకి కొబ్బరి చెప్పులంట, అవి కూడా సర్దేసి పంపించు. అలాగే అంకుల్ అలాగే. చిన్ని అమ్మ వీళ్ళని కానీ ఇలా వదిలేస్తే ఆఖరికి పందిరిలో పత్రి కూడా ఎత్తుకెళ్ళిపోతారు. ఒరే రమేషు, నువ్వు రావడానికి కాస్త లేట్ అవుతుందేమో, మా మున్నాగడికి బండిచ్చి నేను పంపిస్తాలే. బండి ఎందుకు అంకుల్, ఏకంగా లారీనే పంపించేయండి, ప్రసాదంతో పాటు బొమ్మను కూడా మీ ఇంటికి పార్సల్ చేసేస్తాను. ఏంట్రా అంటున్నా? ఏం లేదు అంకుల్, తొందరగా మీ ముస్టోడిని సారీ మీ మున్నాని పందిరి దగ్గరికి పంపించండి, అసలే జనాలు ఎక్కువ వచ్చేస్తారు. సరే సరేరా, ఇంకా నేను ఉంటాను. వేదవా వీడికే సరిపోవు ఎక్కలేని ప్రసాదాలను. ప్రసాదం అనేటప్పటికి నోట్లో ఎలాంకాయ పడిపోయినట్టు సైలెంట్ అయిపోయాడు. Few moments later. అబ్బా జనాలు బాగానే ఉన్నారు, ఇంతకీ ఎదవేడి గిన్ను పట్టుకొచ్చమన్నాడు ఎక్కడ కనిపించట్లేదు. రే ఎవర్రా ముస్టోన్ లోపల ప్రయాణించింది? ఒరే నీకు టైం ఉంది కాస్త ఇల్లు పక్కకు నుంచో. రే నేనురా. అరే మామా నువ్వా? సారీ మామా, తపాలా పట్టుకుని ఎదురుగా నుంచుంటే ముస్టోడు అనుకున్నాను రా. సరే సరే మామా, జనాలు మంచి ఊపు మీద ఉన్నారు, నువ్వు కాస్త 10 నిమిషాలు పక్కన నుంచో, వాళ్ళ ముందుగా నిచ్చానుకో అందరూ కలిసి నేను కుమ్మేస్తారు. ఓడి అమ్మ, అందరూ కలిసి నువ్వు నాగరికి ముస్టోన్ చేస్తారు కదరా, ఏం చేస్తాం కర్మ. ఓన్లే అందాక ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి ఎంజాయ్ చేద్దాం. బంగారం చాలా మంది అడుగుతున్నారు మీ బంగారం ఎవరని, ఏమైంది మీ సంబంధం చెప్పను, నువ్వు దూరమైనా చెప్పనా? నీరు పూస్తేనే పువ్వు ఎరుపూస్తుంది, కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. చీ పోరా. చీ కామాందుడా, ఎంతకి తెగించావు ఆఖరికి. నేనేం చేశానురా, చేసిందంత చేసి సిగ్గు లేకుండా తపాల సంకలు పెట్టుకుని వచ్చేసారు ఇక్కడికి. రే ఆ లైగర్ సినిమా క్లైమాక్స్ లాగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదురా. ఆపరా కాంపసాచి, ఇన్ని రోజుల నుంచి ఆ బంగారం ఎవరు అవరా అనుకున్నాను, ఆ రోల్డ్ గాల్ ఇక్కడ నువ్వా?
నువ్వు పగలంతా రామవంలాగా అమాయకంగా నటించి మమ్మల్ని అందరిని మోసం చేస్తావు, రాత్రిపూత రేమోలాగా మారిపోయి పాపం ఆ బంగారం అక్కను మోసం చేస్తావు. నీ అబ్బా నువ్వే కదరా, కొంచెంసేపు పక్కన నుంచో అని చెప్పావు. అందుకే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తాను. ఆ కొబ్బరి మొక్కలు ప్రసాదం ఇచ్చేస్తే నేను ఇంటికి దొబ్బేస్తాను రా బాబు, నాకెందుకు ఈ గొడవ. మామా నువ్వేమనుకోకరా, పులిహేర చాలా బాగుందని బయట టాక్ వచ్చింది, అంటే రెండు ఊరు జనాలు వచ్చి మీద పడిపోయారా, మొత్తం ప్రసాదం అంతా ఊడ్చుకుని పోయారు మామా. ఏంటి ప్రసాదం మొత్తం అయిపోయిందా? ఓర్ని అబ్బా ఎంత పని చేసావరా, వచ్చినప్పుడు ఇచ్చేస్తుంటే నేను వెళ్ళిపోతుంది కదరా. ఒరే ఇప్పుడు ఈ ఖాళీ బొచ్చు పట్టుకుని ఇంటికి వెళ్ళానంటే మా బాబు తిరిగేసి మరీ కొడతారు రా గిన్నే.